I was actually in a chocolate factory. Okay, okay. It's one of the biggest chocolate factory world law. And I was actually literally licking chocolate off the chocolate fountain. Appudu naaku phone no message chesaru. అండ్ అందుకు ముందు చాలా మంది ఫోన్ చేస్తూనే ఉన్నారు, లేదు ఈ కేజీఎఫ్ డైరెక్టర్ మీ దగ్గర మాట్లాడాలి ఏదో ప్రాజెక్ట్ గురించి. ఐ సార్ ఎంత పెద్ద సినిమా, నాకు ఒక ఏదో చిన్న రోల్ ఉంటుంది, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ ప్లీజ్ వద్దు చెప్పేసినాను, ఒక 10 సార్లు చెప్పేసినాను వద్దు. ఆ తర్వాత ఆయనే మెసేజ్ చేసి ఐ వుడ్ లైక్ టు టాక్ టు యూ. అండ్ అప్పుడు కేజీఎఫ్ 1, 2 ఏం చూడలేదు. సో ఐ సార్ అయ్యో ఇప్పుడుదా బాగా ఎంజాయ్ చేసినప్పుడు, ఎందుకు ఈ సినిమా, ఎందుకు ఇది ఆఫర్. అండ్ ఐ టోల్డ్ ప్రశాంత్ ఐ డోంట్ థింక్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్, కొంచెం నా ప్లీజ్ వదిలేండి. లేదు లేదు ఎందుకు అలాగే చెప్తున్నారు, ఐ సార్ నో మీరు ఎంత మందిని పెట్టినప్పుడు నాకేం ఉంటుంది. సో ఐ సార్ ఐ వాంట్ ఈక్వల్ స్క్రీన్ ప్లేస్ యాజ్ ఎవ్రీబడి ఇన్ ద ఫిల్మ్. అండ్ పాపం ఆయన ఈ పిచ్చి పిల్ల ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఇలాగ మాట్లాడుతుంది. So he said, give me about 6 months. నేన్ తిరిగి ఏదో రాసి మీ దగ్గర వస్తాను, బట్ మీరు దా చేయాలి, ఏం కావాలంటే నువ్వు చెప్పొచ్చు, కానీ నేను నువ్వు మీరు దా చేయాలి, ఐ డోంట్ కేర్. ఓకే, ఐ సెడ్ ఓకే, బట్ నాకు అందరితో ఐ వాంట్ సేమ్ స్క్రీన్ స్పేస్. ఓకే ఓకే. సో హీ సేస్ ఓకే గివ్ మీ సమ్ టైమ్. ఓకే, ఆయన he went back and I actually thought this was not going to happen because the way I spoke, I don't think he would want to take me in his film. And I was actually very not interested in getting back into films. I was very happy appadiki interest ledhu cinemalaku malli raavalani chepesi ledhu because naaku entante oka poguru minchi oka manchi subject adiki paina edo unteda cheyali నాకు ఒక డ్రీమ్, లేదంటే ఐ థాట్ ఐ వాస్ వేస్టింగ్ మై టైమ్, ఐ వాస్ నాట్ ఇంట్రెస్టెడ్. సో పాపం యాక్చువల్లీ ఎవ్రీ మంత్ ఐ రిమెంబర్ హీ వుడ్ రెగ్యులర్లీ కాల్ మీ అండ్ కీప్ మీ అప్డేటెడ్, లేదు శ్రేయ ఇది రాస్తున్నాం నువ్వు చేయాలి రెగ్యులర్లీ. ఒక చిన్న బిడ్డకి ఎలాగ చెప్తారు అలాగా, విఆర్ రైటింగ్, ద ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్, ద ప్రాసెస్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఒక్కొక్క రోజు మనం రాస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్ ఇట్స్ గెటింగ్ బెటర్, సో కీప్ యువర్ హోప్స్ హై. ఐ సెడ్ ఓకే ప్రశాంత్ ఓకే ఓకే చూస్తాం. ఐ వాస్ దెన్ ఆల్సో ఐ సెడ్ వదిలేస్తాం, ఏదో వచ్చినప్పుడు చూస్తాం, అప్పుడు ఏదో ఒక ఎక్స్క్యూజ్ వచ్చేసి వద్దు చెప్పేస్తున్నాను. ఐ యాక్చువల్లీ హ్యాడ్ దట్, ఇది వచ్చినప్పుడు తిరిగి ఆయన ఫోన్ చేసినప్పుడు ఏదో ఒక ఎక్స్క్యూజ్ తీసుకొని వద్దు చెప్పేస్తాం. సో ఐ సెడ్ ఓకే, ఇది అలాగే ఫర్ 6 మంత్స్ ఇట్ కంటిన్యూడ్. సెట్ శ్రేయ వీఆర్ రెడీ విత్ ద స్క్రిప్ట్, యూ హ్యావ్ టు డూ ఇట్. ఐ సెడ్ ప్రశాంత్ ఇట్ విల్ బి గ్రేట్. హీ సెడ్ ఎస్ ఓకే, ఒక మాట చెప్పినారు, ట్రస్ట్ మీ. హీ జస్ట్ సెడ్ ట్రస్ట్ మీ, దిస్ ఇస్ గోయింగ్ టు బీ సంథింగ్ డిఫరెంట్. So I said, I don't want to make a fool of myself. Thirugi cinema ki raavalante naaku it has to be mind blowing, nice, okay, alaga adjectives naaku I'm not interested. It has to be unbelievable, mind blowing. Alaga unte da nen chestanu. He said yes yes yes, all it is. By then he's fed up with me. So then he said, listen, we are going to do this, you come meet me, we will do a photo shoot. Then you decide. So oka photo shoot chesnam and I was getting into the character. Appudu aa character look idi anta ayanki nachindi kaani naaku anta I was not very satisfied. So then I said, Prashant, I would like to do one more. Enti enduku idi baagda undi kada, no 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 no, I want to do one more. Na style prakaram meeku nachithe we can work together. We can try and figure out some middle ground akada. So we did that. We did one more photo shoot and that was like unbelievable. Hi, this is Dimple Hayati. Please subscribe to India Glitz Telugu. Hi, nenu mee Ravi Verma. Subscribe cheyandi India Glitz Telugu. Hi, this is Adi Sai Kumar. Subscribe to India Glitz Telugu. Hi, this is Srinivas Vadlamani, Telugu character artist. Please subscribe India Glitz Telugu.